అందరికీ నా వందనములు. ఇప్పుడు నా భర్త గారైన డాక్టర్ ఎం దానేలయ్య గారు మనకు వాక్యోపదేశాన్ని అందిస్తారు. మనము విని ఆత్మీయ మేలులు పొందుకోవాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తుతింపదగిన దేవుడా, నీకే కోటానుకోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏసయ్యా. నాయనా, ఈ కూడికను మీరు ఆశీర్వదించండి స్వామి. నాయనా, మీ దైవదాసుని మీరు అభిషేకించి నా తండ్రి ఏసయ్యా ఆత్మీయ మేలులతో నింపి నా తండ్రి ఏసయ్యా వచ్చిన ప్రతి బిడ్డ ఆత్మీయ మేలులు పొందుకొని వెళ్ళడానికి సహాయము దయచేయమని నా తండ్రి ఏసయ్యా ఈ కూడిక ఆది అంతముండి మీరే నడిపించమని ఏసయ్యా పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని సోదరా, మీ అందరికి వందనాలు. మరొకసారి మరి మీ ముందు ప్రభు వాక్యం చెప్పడానికి ఇచ్చిన మహాకృపను బట్టి ప్రభువుకు వందనాలు, మీ అందరికీ వందనాలు. అయితే మరి మనము ఈ యొక్క మూడో భాగంగా మనం అలాగే మరి కంటిన్యూ చేసుకున్నాం. అదే గల్తీ పత్రికలో మనం చదువుకుని కంటిన్యూగా చదువుకుంటున్నాం. మరొకసారి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. అందరూ దయచేసి మరి ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ బైబిల్ తీసుకోండి. మరి ఒకవేళ వినండి, విని మేలు పొందండి. ప్రభు ఈ సమయం ముందు ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. మనం చదువుకున్నాం అదే గల్తీ పత్రికలో 5:19 చదువుకున్నాం మనము. శరీరము కార్యములు పాపపు కార్యక్రమాలు అక్రమము ఎలా నడుచుకుంటున్నామనే మాట మీద మనము ధ్యానిస్తున్నాం. చదువుకున్నాం అలాగే దయచేసి. భేదములు గమనించండి సోదరా, భేదములు ఇంతకుముందు భేదములు ఒకరికొకరు భేదములు ఎందుకండి భేదములు కలిసి ఉంటే బాగుంటుందా అంటారు. గమనించండి, కలిసి ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు ఈ భేదములు అని అంటాం. మనము భేదములు లేకుండా ఉండాలంటే మనము ఆత్మానుసరంగా జీవించాలి, ప్రభు ప్రేమలో ఉండాలి, అప్పుడు భేదములు ఉండవు. మన సోదరుల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, గమనించండి సోదరుల మధ్యలో, మన ఇంట్లో భేదము లేకుండా ఉండాలంటే ప్రభు ప్రేమ ఉండాలి. ప్రభు ప్రేమలో భేదములు లేవు. వాళ్ళని వీళ్ళని, తక్కువ వాళ్ళని ఎక్కువ వాళ్ళని, ధనవంతులని ధనహీనులని, లేని వాళ్ళని దరిద్రులని, భేదములు ఉండవు ప్రభు ప్రేమలో ఉంటే. ప్రభు అందు గొప్ప దేవుడు, మహిమగల ప్రభు. ఈ లోకంలోకి వచ్చి పాపుల చేతకు అప్పగించబడి ఎక్కడా భేదములే కలుగు చేయలేదండి. అందుకని ప్రభు నమ్మిన బిడ్డలకు ఏముండదంటే ఈ కులము ఆ మతము ఈ మతము ఉన్నవాళ్ళు లేని వాళ్ళు భేదములు ఉండవు. ఎందుకంటే అందరినీ ప్రేమించేదే ప్రభు ప్రేమ. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏమంటే భేదములు ఉండకూడదు. భేదములు ఉంటే గమనించండి, అది శరీర కార్యక్రమం, శరీరంలో పుట్టేది. అందుకని భూలోకంలో అంతా భేదములే. ఎందుకంటవా, నువ్వు గొప్ప నేను గొప్ప, గమనించండి భేదములు కలుగు చేస్తాయి. యేసు ప్రేమ భేదములు లేకుండా అందరినీ సమానంగా ప్రేమించేదే క్రీస్తు ప్రేమ. చదువుకున్నామా? విమతములు గమనించండి, రకరకాలు అంటే రెండు మార్గాలు, రెండు మరి జీవితాలు విమతములు, భాగం చేసుకోండి. అయితే క్రీస్తు ప్రేమలో విమతములు లేవండి. అందరూ ఒకే విధంగా ఉండాలి, అందరూ ప్రభు ప్రేమలో ఉండాలి, అందరూ గమనించండి విడివిడిగా ఉండకూడదు, అందరూ విమతములు కలిగించకూడదు. గమనించండి, అది క్రీస్తు ప్రేమ. అసూయలు గమనించండి, అసూయ అనేది చాలా భయంకరమైన సోదర. అసూయ ఉండకూడదు. అసూయలనే మాట మనం ఆలోచిస్తే శరీరానుసారముగా మరి చూడండి, కయ్యూనుకి ఏబేలు మీద అసూయ. గమనించండి, ఎందుకు? ఎందుకంటే దేవుడు తన అర్పణలను అంగీకరించాడు, తన గొర్రెపిల్లను అంగీకరించాడు. నా అర్పణలు ఎందుకు అంగీకరించలేదు అని కయ్యూ ఏబేలు మీద కయ్యూనుకు ఏమంట
అసూయ, బాగా బ్రతికితే అసూయ, మాకంటే బాగున్నారు, మాకంటే ఇదిగా ఉన్నారు. అది వేసే పన్నల్లో కూడా ఉంది అసూయ, బాగా వచ్చండి. అసూయ ఉండకూడదు సోదరా. దేవుని మాటలో, దేవుని యొక్క ఉపదేశంలో కూడా మా అసూయలు ఉండకూడదు. చూడండి, మార్తమ్మ గారు తన మరియమ్మ గారి మీద అసూయ పడుతుంది. ఎందుకంటే ఆమెమో యేసయ్య పాదాల దగ్గర వాక్యం వింటా ఉంది. అయితే మార్తమ్మ విస్తారమైన పనులు పెట్టుకొని తన చెల్లెల మీద అసూయ పడుతోంది. ప్రభు దగ్గర వాక్యం ఉంటుంది, కానీ ఇంత పని పెట్టుకుంటే మరియమ్మను కూర్చోబెట్టుకొని ప్రభు కూడా వాక్యం చెప్తున్నాడు, కొంచెమైనా ప్రభువుకు చింతలేదా అని తన చెల్లెల మీద అసూయ పడుతోంది. వాక్యం సోదర, ఇంకొక మాట ఆలోచిస్తే గమనించండి, మరి బైబిల్ గ్రంథంలో సోదర సహోదరులు సహోదరుల మీద అసూయ పడ్డారు. అల్లా, కనుక క్రైస్తవులకు అసూయలు ఉండకూడదు. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళకు ఉద్యోగం రావాలి, వాళ్ళ ఆత్మీయులకు ఉండాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి అంటాం. కానీ ఏం చేస్తాం తెలిసినా అసూయ ఉంటుంది. బాగా ఉంచండి, వాళ్ళను వాళ్ళు బలపడితే మనకు ఎంతో ఆనందం. ఏం గమనిస్తాను, ఎందుకంటవా పౌలు గారు ఏం మాట్లాడి తెలిసిన, ఆత్మ సంబంధంగా మీరు ప్రభు ప్రేమలో ఉన్నారని నేను దినమెల్లా సంతోషిస్తూ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా అంటాడు. అది క్రీస్తు ప్రేమ. మన సహోదరులు ఏ విధంగా చేత నేను ఆశ్రదం పొందితే వారి మీద అసూయలు ఉండకూడదు సాధన. ఆత్మ సంబంధం కానీ శరీర సంబంధం కానీ ఆశ్రదం పొందితే మనకు అసూయలు ఉండకూడదు. అదే దయ్యం చేసే పని అసూయలు. గమనిస్తూ సాధన, అది శరీరానుసారమైన జీవితం. ఆత్మానుసారుల్లో ఏముండదు, అసూయ ఉండకూడదు. క్రైస్తవుల సహోదరులారా, ఈరోజు ఒకవేళ నీ తమ్ముని బాగుంటే నీ తమ్ముని మీద, నీ చెల్లి బాగుంటే నీ చెల్లి మీద ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది. దేవుని ఆశీర్వాదం అండి, దేవుడి ఇచ్చేటివి. అసూయ పడకండి, మానేయండి. అది శరీర సంబంధమైన అసూయ, అది ఒక పాపము. గమనిస్తూ దేవుడు ఇస్తాడండి, దేవుడు నడిపిస్తాడు. అసూయ ఎందుకండి? చూడండి, దావీదు అన్నలకు దావీదు మీద అసూయ. ఎందుకంటే వాడు గొర్రెలు కాసుకోకుండా ఆ దావీదు గారిని తీసుకురావడమే తిట్టారు. ఎందుకురా నువ్వు గొర్రెలు కాసుకొని, నీకేం పనిరా? అసూయ, మేము రాజు అయిపోవాలి. బాగా అర్థం చేసుకోండి, నువ్వు ఏమి కావాలన్నా దేవుని ఆశీర్వాదం కావాలండి. భావించండి, అసూయ పడ్డాడు కానీ దావీదు గారి రాజయ్యారు. హల్లెలూయా. గమనిస్తాను చూసారా, దేవుడు ఇచ్చేటువన్నీ మన బలం మన శక్తి కాదు, అది దేవుడు ఇవ్వాలి, దేవుడు నడిపించాలి, దేవుడు ఆశీర్వదించాలి. కానీ అసూయ పడకూడదు సోదరు, గమనించండి. కానీ క్రైస్తవ బిడ్డలకు అసూయ ఉండకూడదు. వాళ్ళ యొక్క మేలు కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు లేమిలో ఉంటే మేలు కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళ శ్రమలో ఉంటే ప్రార్థన చేయాలి. వాళ్ళు గమనించండి, ఇరుకుల్లో ఉంటే ప్రార్థన చేయాలి. వారికి ఏమి లేకపోతే ప్రార్థన చేయాలి. ఆత్మ సంబంధం ఎదగలేదనుకోండి వారి గురించి ప్రార్థన చేయాలి. అది మన దేవుడు మనకు చెప్పింది. అది ఆత్మానుసారులు ప్రభు ప్రేమను బట్టి ప్రార్థిస్తారు. కానీ అసూయలు క్రైస్తవ బిడ్డలకు ఉండకూడదు సోదరా. అర్థమైందా? మనం ఎందుకు ప్రార్థన చేద్దాం? కొంతమంది ఆ సంఘం బలపడాలంటారు, కొంతమంది పాస్టర్లో వాళ్ళు ఎదిగితే ఎదిగిపోయాడా ఇంతమందా అంటారు. ఒకటి అర్థమైందా? ప్రభు చేసే కార్యాలను బట్టి చాలామంది ఇవి జరుగుతాడయా, మాకు జరగలేదే అసూయ కయ్యంలాగా. గమనిస్తారా, అసూయలు మానేయండి. ఎవరి మీదనైనా సరే వాళ్ళ బాగు కొరకు ప్రార్థన చేయండి, రక్షణ కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ మేలు కొరకు ప్రార్థన చేయండి, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, పిల్లల కొరకు ప్రార్థన చేయండి. అసూయ పడేదని కాదండి మన ప్రభు చెప్పింది. ప్రభు అంటాడు, అందరూ మారుమనస్ కొరకు ప్రార్థన చేయండి, అందరూ మీ దేశం కొరకు ప్రార్థన చేయండి, మీ రాజును మారదానికి ప్రార్థన చేయండి. ఏ విషయంలో కూడా అసూయ తలంపులకు రాకూడదు. మన హృదయంలో యేసు ఉన్నాడు. మనం ప్రార్థించడమే, మనం ప్రేమించడమే. అసూయలు వదిలిపెట్టండి సోదర. గల్తీ సంఘానికి పౌలు గారు చేసిన ప్రసంగం చదువుకున్నామా? అల్లరితో కూడిన ఆటపాటలు సోదర, గమనించండి. అల్లరితో కూడిన ఆటపాటలు. ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది. వచ్చి, పాస్టర్ గారు సినిమాలు బైబిల్లో రాసిందా
అని అడిగింది. సినిమాలో బైబిల్లో రాసుందా? అప్పుడు నేను ఏమి చెప్పాను తెలుసా? గమనించండి, ఈ మాట చెప్పాను, అమ్మ గల్తీ పత్రికలో 5:19 రాయబడిందమ్మా అని చెప్పాను. అల్లరితో కూడిన ఆట పాటలు అని అంటే బాగా అర్థం చేసుకోండి సోదర, మనం ఆత్మీయ గీతములో స్తుతి గీతములో పాడమంటాడు. అల్లరితో కూడినటువంటి అండి తాగుడు విందుల్లో వినోదాల్లో భాగవచ్చండి. మన శరీరాన్ని పోల్చుకొని భాగవచ్చండి. ఒక మనిషిని, ఆడ మనిషిని, ఒక మగ మనిషిని, ఒక హీరోను, ఒక హీరోయిన్ని, ఇద్దరిని పోల్చుకొని వాళ్ళని వివరించడం, లోకము వివరించడం, శరీరాన్ని వివరించడం బాధ్యం చేసుకోండి. మరి డ్రామా కానివ్వండి, ఒకవేళ సినిమా కానివ్వండి, అందులో అల్లరితో కూడిన ఆట పాటలు అవి ఏవైనా కావచ్చు, మనిషిని పోలి మనిషిని గురించి మాట్లాడడం, మనిషిని గురించి చెప్పడం, మనిషిని గురించి వివరించడం కాదండి, ప్రభువుని గురించి వివరించాలి. హల్లెలూయా. ప్రభువుని గురించి ఘనపరచాలి, ఎందుకంటే గమనించండి ప్రభువు చేసిన మేలు బట్టి ఆయన ఘనపరచాలి, ఆయన కొనియాడాలి. ఎందుకో సృష్టికర్త, మనం చేసినవాడు, కాపాడేవాడు, అన్నీ ఇచ్చినవాడు, ఆయన ఘనపరచాలి. అందుకని ఆత్మీయ గీతాలు పాడండి, సినిమా పాటలు పాడద్దు, అల్లరితో కూడిన ఆట పాటలు లో చేరద్దు, అవే అమ్మ సినిమాలు అని చెప్పారు. చాలామంది సార్లు తెలియదండి బైబిల్లో అల్లరితో కూడిన ఆట పాటలు ఏం చేద్దాం, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి దీన్ని గురించి నేను మునిపే చెప్పినాను ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమునకు స్వతంత్రించుకొని లేరు. గమనించిన సోదరా, మానేయండి. ఇస్రాయేలీలు ఏం చేశారు తెలుసా సోదరా? ఒక దూడం చేసుకొని విజిల్ వేసుకుంటా సారాయి దాగి మత్తులై భాగవచ్చండి, ఒక బొమ్మను, బంగారు బొమ్మను పొగుడుతూ వాళ్ళకు వాళ్ళే భాగవచ్చండి. మరి అల్లరితో కూడిన ఆట పాటల చేత ఆటలు పాటలు పాడి వారు ఆ బొమ్మను ఘనపరిచారు. అందుకని దేవుని ఉగ్రత వచ్చింది. అర్థమైందా? గమనించాలి ధర. అల్లరితో కూడిన ఆట పాటలు ఏం చేసినా ఒక మనిషిని పొగడ్డం, వాళ్ళ గురించి రాయడం బాగా అర్థం చేసుకోండి, అవి అల్లరితో కూడిన ఆట పాటలు. అందుకని అంటాడు, మీరు స్తుతి యాగముల చేత, తంతి వాయిద్యముల చేత, సితారాతో మీ దేవుని గురించి, మీ దేవుడు చేసిన కార్యముల గురించి పాడండి, కీర్తించండి. బైబిల్లో కీర్తనలో చదువుతారా, ఆయన నామాన్ని ఘనపరచండి, ఆయన సన్నిధిలో కూడుకొని ప్రార్థన చేయండి అని రాయబడింది. గమనించాలారా, తంతి వాయిద్యములతో పాడండి, ఘనపరచండి మహిమను ఆత్మతో, తంతి వాయిద్యముల చేత వాయించి పాడండి. దావీదు వల్లేనే నాట్యమాడి తండ్రిని స్తోత్రింతుము, దావీదు వల్లేనే నాట్యమాడి తండ్రిని స్తోత్రింతుము, యెషయా స్తోత్రము, యెషయా స్తోత్రము, యెషయా స్తోత్రము, యెషయా స్తోత్రము, దావీదు వల్లేనే నాట్యమాడి తండ్రిని స్తోత్రింతుము, దావీదు వల్లేనే నాట్యమాడి తండ్రిని స్తోత్రింతుము, తంబూరదోను సితారదోను తండ్రిని స్తోత్రింతుము, తంబూరదోను సితారదోను తండ్రిని స్తోత్రింతుము, యెషయా స్తోత్రము, యెషయా స్తోత్రము, యెషయా స్తోత్రము, యెషయా స్తోత్రము, దావీదు వల్లేనే నాట్యమాడి తండ్రిని స్తోత్రింతుము, దావీదు వల్లేనే నాట్యమాడి తండ్రిని స్తోత్రింతుము, పరిశుద్ధ రక్తంలో పాపము కడిగిన తండ్రి
నీ స్తోత్రిందుము పరిశుద్ధ రక్తంలో పాపము కడిగిన తండ్రి నీ స్తోత్రిందుము ఎస్సయ్యా స్తోత్రము ఎస్సయ్యా స్తోత్రము ఎస్సయ్యా స్తోత్రము ఎస్సయ్యా స్తోత్రము దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రి నీ స్తోత్రిందుము దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రి నీ స్తోత్రిందుము గమనించండి సోదరా దావీదు గారు మందసంలో నాట్యం వేసుకుంటా గమనించండి మరి ఆత్మాభిషేకముతో ఫుల్గా నింపబడి దేవుణ్ణి తంతి వైద్యములతో సితారాతో దేవుని మహింపరచుకుంటూ వెళ్ళాడు గమనించండి మన దగ్గర సోదరా మనుషుల్ని పొగిడేదానికి కాదు మనము దైవుల్ని పొగిడేదానికి కాదు ఆ మహిమ ఘనత మన ప్రభువుకే రావాలి సోదరా ఎందుకంటే సృష్టికర్త అన్నిచ్చినవాడు నడిపించేవాడు బలపరిచేవాడు మర్చిపోదు చేసిన మేలే మర్చిపోదు సోదరా గమనించండి దేవుని నామాన్ని ఘనపరచండి స్తుతియాగములు చేసి దేవుని ఘనపరచండి పరలోకములో గమనించండి స్తుతుల చేత హల్లెలూయ చేత దేవుని ఘనపరుస్తూ ఉన్నారు ఎందుకంటే మన దగ్గర బలులు కోరలే మన దగ్గర ఏమి కోరలే ప్రభు మనము చేసిన మేలు బట్టి విధికి నలిగిన హృదయంతో దేవుణ్ణి స్తుతించాలి అది దేవునికి సదరా గొప్ప ధన్యత గొప్ప మహిమ ప్రజలందరూ దేవుని కనపరచాలి ప్రజలందరూ చప్పట్లు కొట్టాలి బైబిల్ గ్రంథంలో సోదరు గమనించండి ఒకరిద్దరు కాదండి ఒక్కలం మతం కాదండి బాగుంచండి 47 కీర్తనలో చక్రమట రాయబడింది గమనించండి ఒకరిద్దరుగా చప్పట్లో గమనించండి అందరూ ప్రభు చేసినటువంటి సృష్టి అందరినీ చేశారు కనుక అందరూ ఏం చేయాల గమనించండి సర్వజనులారు చప్పట్లు కొట్టండి బాగుంచండి ఆర్భాటముతో దేవుని గురించి పాడి ఘనపరచండి గంభీర స్వరముతో ప్రభువుని ఘనపరచండి అని రాయబడింది ఒకరిద్దరు కాదండి ప్రపంచంలో అందరూ కూడా ప్రభు యొక్క సృష్టి అర్థమైందా ఘనపరచాలి ఆయన్ని మహింపరచాలి అల్లరితో కూడిన ఆట పాటలు కాదండి ఈ లోకములు ఎవరు స్తుతులకు పాత్రుడు కాదు యేసు ప్రభు ఒక్కరు మాత్రం స్తుతులకు పాత్రుడు రక్షకుడు మనల్ని మనల్ని సృష్టించినవాడు మనల్ని రక్షించినవాడు ప్రాణం పెట్టినవాడు ప్రభు చేసిన మేలు ఎన్నో కనుక ఆ ప్రభునామాన్ని మాత్రమే ఘనపరచాలి అందుకని అల్లరితో కూడిన ఆట పాటలు క్రైస్తవులు నీ టీవీల్లో వచ్చే సినిమాలు సీరియల్స్ బాగుంచండి సోదరా వాటిని చూసి ఆనందించద్దు ఆ పాటలు పాడద్దు శరీర కార్యక్రమాలు శరీరానుసారంగా శరీరాలను పొగడద్దు మన ప్రభువుని ఘనపరిచి మహింపరచాల అందుకని అన్నాడు అల్లరితో కూడిన ఆట పాటలు ఏం చేయొద్దు మొదలైనవి వాళ్ళు ఎవరైతే అల్లరితో కూడిన ఆట పాటలు బాగుంచండి ఎవరైతే చేస్తారో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు క్రైస్తవులారా దేవుని బిడ్డలారా ఈనాడు అనేక మంది క్రైస్తవ బిడ్డలు ఏం చేస్తున్నారు తెలుసా కుటుంబాలు సైతము సినిమాలకు షికారులకు డ్రామాలకి వెళ్తున్నారు మానివేయండి పరలోక రాజ్యము స్వతంత్రించుకోలేవో ఇది దేవుని మాట గలతీ సంఘములో పౌలు గారు మాట గలతీ సంఘములో ఉన్న విశ్వాసులారా మీరు అల్లరితో కూడిన ఆట పాటలతో మీరు వెళ్ళకూడదు అవే సినిమాలు షికారులు డ్రామాలు వాటిని మానివేయండి నాకు కొంచెం మన దేవుని ఘనపరచండి పరలోక రాజ్యానికి వెళ్ళలేరు మీరు టీవీలో వచ్చే సీరియల్స్ చూడకూడదు నువ్వు చూద్దాం సమయం దొరికిన కొలది బాగా కొంచెం ప్రార్థన చేయండి సమయం దొరికిన బైబిల్ చదువుకోండి సమయం దొరికి స్వార్థం దించండి సమయాన్ని వ్యర్థం చేసుకోదండి
సినిమాలు శిఖరాలు గడపకండి. శరీర కార్యక్రమాల్లో శరీరానుసారులు ఏం చేస్తారు చేసినా 24 గంటలు శరీరం మీద మనసు పెట్టి జీవిస్తుంటారు. అందుకని పరలోక రాజ్యం లేదు మీకు. అందుకని ప్రేమను వలరా వాక్యం ఉండని సహోదరులారా, మీ కుటుంబాల్లో, మీ టీవీల్లో, మీ టీవీల్లో మీ కుటుంబాలు ఏం కావాలో తెలుసా? స్తుతియాగములు, దేవుని ఉపదేశములు, ప్రసంగాలు, దేవుని పాటలు మీ టేప్ రికార్డులో, మీ సెల్ఫోన్లో దేవుని మ్యూజిక్లు, దేవుని పాటలు భగవంతు ఎప్పుడు వింటూనే ఉండాలి. ఆ మాటలు వింటూ ఉండగా ఆత్మ సంబంధంగా నీవు పడిపోకుండా నీవు పరలోక రాజ్యానికి వాసులు అవుతావు. కొంతమంది చాలామంది కుటుంబాలు పిల్లలను సినిమాలకు పంపించేస్తారు, వాళ్ళు మాత్రం పోరు. కొంతమంది కుటుంబ సమేతంగా వెళ్తారు. ఏమండి, మనిషి అండి, మట్టి మాత్రుడు, వాడిని ఎందుకు కనపరుస్తారు మీరు? ఇలా తెలుసుకోండి, శుద్ధులకు పాత్రుడు, స్తోత్రార్హుడు మన ప్రభు ఎవరిని సాధారు, మహిమకు పాత్రుడు జ్ఞాపకం చేసుకోండి. మహిమగల ప్రభు కోటానుకోట దూలతో కొనియాడబడుతున్నవాడు, గొప్ప స్వరముతో పరలోకములో గొప్ప జనులు స్తుతింపబడుతున్నవాడు జ్ఞాపకం చేసుకోండి. సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దండి ప్రేమైన వరరా. ఈ వాక్యం వినండి. ఆనాడు పౌలు గారు కలిసి సంగతి చేసిన మాట మర్చిపోద్దండి, మాకు తెలుసులే అని అనద్దండి. వాక్యం విన్న వెంటనే మీరు మానేయండి, అల్లరతకు నాటపాట్లు మానేయండి. పరలోకము కావాలంటే, పరలోకము చేరుకోవాలంటే ఈ భూమి మీద ఆయన నామాన్ని ఘనపరచాలా, ఈ భూమి మీద ఆయన చిత్తాంతరంగా జీవించాలా. చూద్దారా, మోసపోకండి. అందుకని పరలోక రాజ్యం నీకు కావాలంటే శరీర కార్యక్రమాలు, అలరదుగు నాటపాట్లు మానివేయండి. చదువుకున్నామా? మీతో స్వస్థముగా చెప్పుచూ ఉన్నాను. స్వస్థమది బాగా అర్థం చేసుకోండి. పరలోక రాజ్యాన్ని స్వతంత్రం ఎంచుకోవాలంటే మీతో స్వస్థముగా మాట్లాడుతూ ఉన్నాను. దేవుని మాట గమనించాలని ఇంకోసం చదువుకున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక చక్కటి మాట చదువుకున్నాం, చదాం. యాకోబు రాసిన పత్రిక 3:16, ఏలనగా మచ్చరములు వివాదమును, మచ్చరములు వివాదములు ఎక్కడ ఉండును, అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. మచ్చరం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యములు ఉంటాయి, అల్లరి ఉంటుంది. అర్థమైందా? అందుకే అల్లరితో కూడిన ఆటపాటలతో పాలిపోక అసలు కాకండి. ఇప్పుడు యాకోబు గారు రాస్తున్నారు, మత్సరములు ఎక్కడ ఉండునో, శరీరము అనే పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ నీచ కార్యములు ఉంటాయి. తాగుడు, భాగవంచడం, వ్యభిచారం, దొంగతనాలు, కొట్టుకోవడం నీచ కార్యములు, ఇతరులు దోచుకోవడం భాగవంచండి. ఎందుకంటే నీచ కార్యం జరిపిస్తుంది మత్సరం. ప్రతి నీచకారంలో అల్లరి ఉంటుంది, అక్కడ అల్లరి. మన ప్రభు అల్లరి కర్త కాదండి. అల్లెలుయా, అర్థమైందా? మానివేయండి, మానివేయండి ప్రేమన వలరా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు గారు గురు రాశారు, జ్ఞాపకం చేసుకోండి. యాకోబు గారు రాశారు, ప్రతి నీచకరం అల్లరి ఉండును. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది. భూ సంబంధంగా రాస్తారే మనుషుని జ్ఞానం చేత అల్లరతకు నాటపాటలు నీచ కార్యములు ఉంటాయి. పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిది? ఎలాంటిదే? నీతి. గమనించండి, పైనుండి వచ్చే జ్ఞానము సమాధానకరమైనది, నీతికరమైంది. పైనుండి వచ్చే జ్ఞానం గమనిస్తారా? నీతి, సమాధానము. చదువుకున్నామా? సమాధానకరమైనది, మృతమైనది, సమాధానకరమైనది, మృతమైనది, సులభంగా లోబడినది, చూసారా? పరలోకం వచ్చిన జ్ఞానం. ఆ సమాధాన పాత్రుడు భూలోకానికి వచ్చాడు, సులభముగా లోబడేది, మృదువైనది. అబ్బా, మృదువైనది. దాగుసాదా, అర్థమైందా? మృదువుగా, సులభముగా లోబడినది.
మన ప్రభు సులభముగా మన కొరకు వచ్చాడు, సులభముగా ప్రాణం పెట్టి మనల్ని లోపరుచుకున్నాడు. సమాధానకరమైంది. 2000 సంవత్సరములు సమాధానకర్తకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సోదరా, సులభముగా లోపడి పరలోకమైన దిగువచ్చిన ఏకైక ప్రభువు రక్షకుడికి లోకానికి వచ్చాడు, సమాధాన పాత్రుడికి వచ్చాడు. గమనించిన సోదరా, ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సోదరులారా, క్రైస్తవ బిడ్డలారా, విన్నటువంటి ప్రతి వారు కూడా ఏం చేయాలంటే పైనున్న జ్ఞానం, పైనున్న జ్ఞానం, పైనున్న చిత్తం, మత్తయిలో 7:21 రాయబడింది, గమనించండి, పరలోకపు తండ్రి యొక్క చిత్తం నెరవేర్చకపోతే పరలోకానికి వెళ్ళలేము. గమనించండి, నీచకారంలో పాలు బొమ్మలు పొందండి, మత్సరంలో పాలు బొమ్మలు పొందండి. సోదరా, వింటున్న ప్రతి మరి సహోదరుడు కూడా వినాలి, గ్రహించాలి. ఇప్పుడే వదిలేయండి, ఇప్పుడే వదిలిపెట్టండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం, ప్రేమను వలరా ప్రార్థన చేయబోతున్నాం. మీకు ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే మరి మా ఫోన్ నంబర్లు మీరు చూస్తున్నటువంటి ఆ సీన్ మీద కనపడతాయి, చూసి ఫోన్ చేయండి, మాతో కలిసి రండి. ప్రతి నెల ఆన్లైన్ పేరు జరుగుతుంది, చివరి రోజు కలుసుకొని మేలు పొందండి, ఆత్మ పొందండి, అభిషేకం పొందండి, విడుదల పొందండి. సోదర, టైం వేస్ట్ చేయొద్దండి. కనుక ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి గలతీయ సంఘానికి ఈ వాక్కులు ప్రతి ఒక్కరిలో సోదర ఫలింపజేయాలి. ఒట్టుగా వెళ్ళిపోవద్దు, నాకు తెలిసి నేను వెళ్ళిపోవద్దు. మేము ఎలాగున్నావు గమనించండి, శరీరకారంలో ఉండవా, ఆత్మానుసరంగా ఉండవా, మత్సరంలో ఉండవా, మరి సినిమాల్లో ఉండవా. కనుక పరీక్షించుకొని మన జీవితాన్ని సరి చేసుకొని మనం సిద్ధపడదాం, వాయిదాలు వేయద్దండి. కళ్ళు మూసుకున్నాం. ప్రేమైన సోదర, మేముగల మా తండ్రి, జీవగల మా ప్రభు, మీకు కోటాని కోటి స్తుతులు చెల్లించను నాయన. ఇదిగో సంఘాలకు ఆనాడు రాసినటువంటి ఈ ప్రసంగాలు మా అందరికీ అవసరం. ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కరికి అవసరం ప్రభా. నేను అలాగ జీవిస్తున్న వారందరినీ వాయుదాలు వేయకుండా ఇప్పుడే రక్షణ జనము, ఇప్పుడే అనుకూల సమయమని మారు మనసు పొంది నైనా వారు మేలు పొంది కృపదయచేయండి. ఆత్మ సంబంధం జీవించి కృపదయచేయండి. శరీర సంబంధంగా జీవించి నరకానికి వెళ్ళకూడదయ్యా. ఆత్మానుసరంగా జీవించి ఇప్పుడు నాయన పాపం వదిలిపెట్టి పరలోక వాసులు పడే కృపదయచేయండి. నైనా ఈ వాక్కులు అందరిలో పొలం చేయి ప్రభావం వ్యర్థం కాకూడదు చేసయ్యా. నైనా ఎవరైతే చూస్తున్నారో ప్రభు వాళ్ళందరినీ పరలోక వాసులుగా చేసుకోండి. అలా దిగు ఆటపాట దూరం అయిపోయి ఆత్మానుసరంగా జీవించి పరలోక రాజ్యం సంపాదించుకొని కృపదయచేయమని, ఈ వాక్కులందరినీ ఫలింపు చేయమని, ప్రభా మించిన ప్రతి హృదయాన్ని తెరవమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.